తప్పు తప్పు ఆయన తప్పు చేస్తున్నారు. ఇంకా ఎన్నో కోర్టులు ఎన్ని ముట్టుకాలకు వస్తాయో ఎవరికి తెలియదు. అది నాలాంటి వాళ్ళని మీరు అడుగుతున్నారు. మా అభిప్రాయం తీసుకోకూడదు. ఎందుకంటే సహజంగానే అవతల పార్టీ సరిపోని పార్టీ కాబట్టి ఇంకా ఒకటి నాలుగు చెప్పచ్చు. కానీ ఆ మోటార్ సైకిల్ పోయినా సైకిల్ మీద పోయేవాడు ఆ మామూలు చదువు జ్ఞానం ఉన్నటువంటి వాడిని అడిగితే వాడు మీకు ఫ్యాక్ట్ చెప్తాడు. నన్ను అడితే ఏం చెప్తా, నన్ను అడితే ఏం చెప్తా. నాతో నేను మా ఇంట్లో కూర్చొని 24 గంటలో 12 గంటలో దీక్ష చేస్తే కొన్ని మేము కూడా మా పార్టీ వాళ్ళకు కూడా తప్పు చేసుకుంటున్నాం లేదా ఉవ్వెత్తున్నాం. రాష్ట్రంలో మాకు అర్థమంది ఉన్నారు కదా, తప్పులే అర్థం ఉన్నాము కదా మేము. వాళ్ళ కరెక్ట్గా కాకపోయినా పోదాం ఆయన దగ్గరికి పోయి ఆయన ఇంటి దగ్గర కష్టం జరిగేది. మా ఇంట్లో నేను నిరాదేశం చేసేది ఏంటయ్యా, నువ్వు నమ్ముతావా? నేను నిజంగానే నిరాదేశం చేసిన ఈ ఒక్కరు నమ్మే వాళ్ళు ఉండారా? నాకు వచ్చి బిర్యానీ తిని కొంచెం వచ్చి కూర్చున్నారంట తప్ప నేను ఇట్లా చెప్పు మాట్లాడ ఇలాంటివి చేసి మేము ప్రజల్లో పలుసిన బాగుంది. చేస్తే బుద్ధి వచ్చేటట్టుగా చెయ్యాల, తీసి లెంపగా కొడితే 32 పళ్ళు రాలేటట్టుగా అంటే చేయొత్తు కొట్టు. 32 పళ్ళు రావంటే దయచేసి దాని జోలి పోవాలి, దాని జోలి పోవద్దు. ఇట్లా నిరాదేశాలకు పత్రాలు సిద్ధాలు రాలేదా? లాక్డౌన్ 150 రోజులు ఒక్క చిన్న మాట చెప్పంపి నీ వ్యవహారం అంతే. మా వాడు ఎవడు జనాభా అర్థం జనాభా బయలుదేరి ఆయన ఇంటి దగ్గర ఇల్లు ఎదురుగా కూర్చుంటేమన్నా వింటాడేమో తప్ప ఈ అనంతపూర్లో టవర్ బ్లాక్ దగ్గర 50 మంది 100 మంది 100 మంది కూర్చుంటే ఆయన నక్క చేస్తాడా? చిక్కలాకుడుకులు చేస్తాను ఆయన ఎవడో చిక్కలాకుడుకులు అందరు కలిసి అనంతపురి ఆడో టవర్ బ్లాక్ దగ్గర కూర్చున్నారట అని అంటాడు. ఈవెన్ హీ ఓంట్ ఐఎమ్ షూర్ దట్ హీ ఓంట్ ఎంక్వైర్ ఐఎమ్ షూర్ దట్ హీ ఓంట్ రీడ్ దట్ హిస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆల్సో సచ్ థింగ్స్ వేరే పైన ఆయన రిపోర్ట్ చదివి ఏమైనా యాక్షన్ తీసుకుంటాడు కదా. ఇలాంటిది నిరార దీక్ష చేశాడు, జిందాబాద్ అన్నాడు, బుర్దాబాద్ అన్నాడు అని వాటి నో వాల్యూ నో వాల్యూ నో వాల్యూ. నన్ను అడిగితే కాలం కలిసి అంతవరకు చేయించు ఆయన హైకోర్టు ఫిట్ బాధెడతాను ఏం చేస్తావు మంచి చేస్తావు మాను హైకోర్టు అంటే అందరూ కడ వణుకుతారు. అదే సంజయ్ రెడ్డి గారు ఏం చేశారు ఒక్కటే ఒక చిన్న మాట ముఖ్యమంత్రి గారు కూడా అఫిడవిట్ ఫైల్ చేసి ఉండాలి సార్ తప్ప చెయ్యండి తప్పు అని అనలేదు ఇంకోటి అనలేదు. తృణప్రాయంగా తెల్లవారుతలకి కదా భారీ కూడా చెప్పాను లేదు అక్కడ. ఎందుకంటే ఆ రోజు రాత్రి 10:30 వాళ్ళ పార్టీ గురించి చెప్పి చెప్తుంటారు తప్ప అవతల వాడు చేసింది ఒక్కదాన్ని కూడా మంచి నాకు చేశాడా మంచిగా నేను ఐ అప్రిషియేట్. యు ఆర్ ది రైట్ పీపుల్, మీరే చెప్పాలా చెయ్యాలా మీరు ఏమన్నా చెప్తే మనిషి జ్ఞానం ఏ మానవ మాత్రం చెప్పినా ఆయన కాదు కాదు కాదు. నేను నిజంగా అండి కొంతమంది మా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు దీక్ష చేస్తున్నారో నాకైతే అర్థం. ఇంట్లో దీక్ష చేసి ఇంట్లో
మెక్కి కానీ మెక్క కోడ కానీ నిన్ను పిలిచేది కెమెరా తీపించు. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక రాజశేఖర్ చేశాడు అప్రిషియేట్. ఇవాళ ఈయన చేసా కూడా అప్రిషియేట్ చేయాలా, డెఫినెట్లీ ఐ విల్ అప్రిషియేట్. నీళ్ళ దగ్గర మీరు ఒక్కటే ఆలోచన చేయాలి. తమ్ముడికి ముళ్ళు పుట్టుకుంటే లప్పలప్పలప్పల అంటాడు అన్న, అయ్యో మా తమ్ముడికి ముళ్ళు పుట్టుకుంటు ముళ్ళు పుట్టుకుని ముళ్ళు పుట్టుకుంటుని చెప్తుంది. దేశమంతా ఎదుపెట్టే లప్పలప్పలాడి ఆ డాక్టర్ దగ్గర అన్న రైట్. అదే విడిపోయిన తర్వాత నీళ్ళ విషయం వస్తే ఆ తమ్ముడు అన్నను అన్నను తమ్ముడు నిర్దోషంగా తల నరుకుతాడు. దీంట్లో తమ తర భేదాలు లేవు. నేను అనుకుంటున్నా ఈ విషయంలో జగన్ సాధిస్తాడో సాధించడో నాకు తెలియదు, బట్ ఐఎమ్ నాట్ సస్పెక్టింగ్ ఇస్ ఇంటిగ్రిటీ ఇన్ దిస్ సెట్. చాలామంది మా వాళ్ళు ఒప్పుకోకపోవాలి, కానీ నేను చెప్పి ఐ నో అబౌట్ దట్ బాయ్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. ఈ నెల విషయంలో ఐ థింక్ హీ విల్ గో టు ఎనీ ఎక్స్ట్రా. మరి అవుతుందా కాదా అతని చేతుల్లో లేదు, పూర్తిగా నా చేతుల్లో సెంట్రల్ను ఈయన ఎంత మా హయాంలో అయితే అనేది లేదు సమస్య. దానికోసం ప్రయత్నం చేస్తుంది కదా చూసి వీళ్ళు అనేది వస్తే ఎప్పుడు అవుతుంది కాలం చూపుతావు ఏమైతే కాలం చూపుతుంది. ఎస్పీ గారిని ఎందుకు కలిశారు సార్? జనరల్గా ఉన్నటువంటి జరుగుతున్నది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన ఇష్యూ ఏది లేదు. జనరలైజ్ చేసి మాట్లాడవచ్చు, భక్తులతో ఒక రాజు గురించి ఒక వ్యక్తి గురించి తలకాయ బాగుందండి, కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చింది, సరిగ్గా నడవలేక కుట్టిగా